హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. ఇలా మన కాన్సెప్ట్ వచ్చి ఏంటంటే, ట్రాక్టర్ తోటి మడకట్టు ఎట్లా దున్నారని నేను చూపెడతా. ఇదే మన ట్రాక్టర్, మహీంద్రా ట్రాక్టర్. అసలు ఇదే ఎందుకు చూస్ చేసుకున్నా అంటే, డీజిల్ యావరేజ్కైనా మంచి బండి దమ్ము చేసేందుకైనా మంచిగా ఉంటుంది. మళ్ళీ డ్రైవర్ కూడా కంఫర్ట్ ఉంటుంది బండి. ఇదే మన కల్టివేటరు, కొత్తగా వేయించిన. ఎప్పుడైనా మనం దున్నేటప్పుడు రెండు సమానం ఉండేటట్టు చూసుకోవాలి, హైడ్రాలిక్ పడ్డి మీదకి పడేటప్పుడు. లేకపోతే మనకు సాలు ఎక్కువ తక్కువ వస్తుంది, మంచిగా రాదు సాలు. 2000 డీజిల్ వేయించిన చూడరి. మన బండి వచ్చేసి 2355 గంటలు నడిచింది. ఇప్పుడైతే బండి స్టార్ట్ చేస్తున్నాయి కదా. నాగాన్ లైట్లు వేసినాయి. లింక్ రోడ్ని ఎప్పుడైనా కొంచెం లూజ్ చేసుకోవాలి మడికట్టు తున్నేటప్పుడు. లింక్ రోడ్ని లూజ్ చేసుకుంటే మనకు చాలా మంచిగా వస్తుంది. వెనక నాగాన్లు కొంచెం ఎక్కువ వచ్చేటట్టు చూసుకోవాలి. ముంగటి పడితే బండికి లోడ్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడైతే నేను దున్నేందుకు పోతున్నా మన ట్రాక్టర్ మీద. ఇదే మనం దున్నవలసిన ప్లేసు. ఇది వచ్చేసి ఇది మొత్తం 2 ఎకరాలన్నర ఇప్పుడు దున్నాలి. ఈ మడికట్టు అంతా అంటిపెట్టినాం, ఎందుకంటే ఈ వరి కోసిన కింద కొయ్యకాలు ఉంటుంది కదా, అంటి పెడితే మంచిగా సాలు వస్తుంది. లేకపోతే మొత్తం నాగన్లకు మొత్తం తట్టి ఊకే ఆవిడైతే దున్నుడు లేట్ అవుతుంది అని అంతా అంటిపెట్టినాం. కానీ మొత్తం అంటుకుంటలేదు. అంటుకునే కాడికి ఇప్పుడు అయితే అంటుకుంటుంది. అక్కడ మా బాబు అంటిపెట్టిండు, మొత్తం పోగెళ్తుంది. నువ్వు ఇటు హార్వెస్టర్ దిగబడ్డది ఇటు ముంగట. ఇక్కడ హార్వెస్టర్ దిగబడి ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది. ఇట్లా మనం ఎలుగడ సాలు పెట్టుకున్నాం అంటే జర దిగబడు తక్కువ ఉంటుంది, జర పొలం కూడా మంచిగా వస్తుంది అండి. మీ ఈరోజు ఎలుగడతాలు పెడుతుంది, మీ సంవత్సరం అయితే వీడు చూడండి ఎట్లా దిగబడ్డదు. మడికట్టు దున్నేటప్పుడు లోడ్ టాప్ గేర్లో దున్నాలి, ఎందుకంటే బండికి లోడ్ పడుతుంది కాబట్టి. మడికట్టు పొలం అడుగు కాబట్టి జర గట్టిగా ఉంటుంది కాబట్టి లోడ్ టాప్ దున్నితే బండి ఇట్లా హల్కగా వెళ్ళిపోతూ ఉంటుంది. మినిమం 15 దాకా 14 దాకా పెట్టుకోవాలి ఆర్పిఎం. అట్లా అయితే మనకి డీజిల్ యావరేజ్ కూడా ఉంటుంది. చూడండి చాలా వస్తుంది, బాగానే వస్తుంది. ఇళ్ళకనే ఒక్కసారి చేస్తేనే బాగుంటుంది. 20 చేసినాం అనుకో అంత గడ్డి అంతా తడుతుంది. అందుకే మొత్తం పొలం అంతా ఒక్కటే సాగు చేస్తున్నా. మా బాబు నడుపుతాడు ఇప్పుడు ట్రాక్టరు, బాగా నడపరాదు, కొత్త కొత్త అయినా నడుపుతాడు. అందుకే జర ఎక్సలేటర్ తక్కువ పెట్టి ట్రాక్టర్ ఇచ్చిన. దుంతాడు చూడరు. అసలు మహీంద్రా బండి ఎందుకంటే మస్తు బండ్లు ఉన్నాయి కానీ మహీంద్రా బండి నేను చూస్ చేసుకున్నాను. ఎందుకంటే బండి మంచి కంఫర్ట్ ఉంటుంది, మళ్ళీ సామాన్ పోయినా కూడా తొందర ఎక్కనైనా దొరుకుతాయి. వేరే జాండియర్ అయినా వేరే వేరే ఐచరిట్లు కావాలంటే ఖచ్చితంగా మనం దూరం ఉన్న సిటీలకు పోవాలి. అదే మహీంద్రా ట్రాక్టర్ అయిందనుకో, మన చిన్న చిన్న మండలాల్లో అయినా కూడా సామాన్ దొరుకుతుంది. కానీ మైనర్ రిపేర్ ఎక్కువ ఉంటుంది అంటారు మహీంద్రా, కానీ ఉంటుంది, మైనర్ రిపేర్ ఉంటుంది, రిపేర్ దగ్గర బండి కూడా పనిచేస్తుంది. అందుకే మహీంద్రా అంటే ఇష్టపడతారు ఎక్కువ. మా ఊళ్ళో కూడా దగ్గర దగ్గర 40 ట్రాక్టర్లు ఉంటాయి, అలా 30 ట్రాక్టర్లు మహీంద్రా ట్రాక్టర్లే ఉన్నాయి. ఉంటాండి ఇక్కడ నేను చూసాను ఖచ్చితం మరి సాలు ఎట్లా వస్తుందని. ఇక చూడు సాలు అయితే బాగానే వస్తుంది, సాలు బాగానే వస్తుంది, మంచిగా ఉంది. దున్నుడు కూడా మంచిగా దున్నుడు పడుతుంది. ఇట్లా దున్నామంటే మనకు కల్టివేటర్ బాగా గడ్డి అంతా తట్టింది. మా బాబు చూసుకుంటాడు అట్లే పోతాడు. చెప్పిన బాబు అక్కడ ఆగిందని చెప్పిన, అందుకే తీసి నాగని లావడతాడు మొత్తం. లావడు లావడుతుంది, ఊడిపోయింది. ఊడిపోతే మరి ముంగటి పోతే అది మొత్తం ఊడిపోతుంది. అసలు మైక్ మర్చిపోయినా వాయిస్ అసలు మళ్ళీ నాయిస్ బాగా వస్తుంది వీడియోలో. మొన్ననే వైర్లెస్ మైక్ తీసుకున్నా, రోడ్ మైక్. చాలా అయితే మంచిగా దుక్కి అయితే పొడి పొడి అవుతుంది. ఇట్లా దుంతే మనకు మళ్ళీ కేజీలు కొట్టినప్పుడు కూడా మనకు పొలం అంతా మంచిగా అవుతుంది, తొందర దున్నుడు అయిపోతుంది. లేకపోతే బాగా లేట్ అవుతుంది దున్నుడు. మళ్ళీ హార్వెస్ట్ వచ్చినప్పుడు బాగా దిగబడుతుంది, అందుకని సాలు పెట్టుడు. అట్నే కుప్ప తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండి, అంత కుప్ప గడ్డి తట్టింది. ఇంకా అంటుకోలేదు, అంటుకుంటేనేమో మంచిగా సాలు వస్తుంది. ఇక్కడ గడ్డి తట్టిన ఎక్కడ సాలే అత్తలేదు చూడరి, మళ్ళీ అత్తాడు. మరి మళ్ళీ గడ్డి అయితే ఏం తట్టలేదు. ఆ ముంగట లైట్ వలిగిపోయింది, ఆ లైట్ కొత్తగా వేయాలి. అయితే ఒక మడి కంప్లీట్ చేసిండు, కంప్లీట్ చేసి ఇంకో మళ్ళీ కత్తాడు. మరి కొండ్ర ఎత్తాడా ఒడ్డెక్ ఇటు రమ్మని పిలిచిండు, ఎందుకంటే ఇక్కడ గడ్డి ఉంది అంటు పెడతా అన్నాడు. బండి పని చేస్తున్నాడు, ఇక్కడ దున్నాక బండి దిగబడ్డది. ఈ గాడే దిగబెట్టిండు, తాళ్ళతోటి వేరే బండి పెట్టి గుంజినాం కానీ ఆడ పోతుంది దాంతో. కానీ బండి వెళ్ళలేదు, ఇప్పుడు ఇంకో బండి రమ్మని చెప్పినాం. కానీ బండి అసలు ఇట్లా దిగబడ్డదు నాకు కూడా అర్థమవుతుంది. దిగబెట్టినానికి ఇంకొంచెం కొంచెం కొంచెం పోయింది, ఒక్కటేసారి బావిలో పడ్డట్టు దిగబడ్డది. నాగలు కూడా ఎక్కినాం, బండి అయినా వెళ్తలేదు.